हाई अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल चिन्नीस फुड बुक मैं चिन्नीस फुड बुक टमाटा रसम चूप्चो टमाटा रसमा इंदिटेम अंदर की तेजे कदा अनते अवद्दुद्ध मोतम विषय इकड़े उ चूँ टमाटा रसम यह विधा ट्रई ची असल इंटर अवे एम लेन रसम तो हाईग तृप्ति अं मोतम लागेन చాల బాగుంటుందండి అట్లాంటి టేస్టీ టేస్టీ అయినటువంటి టమాటా రసం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా ఒక రోల్ తీసుకొని లేకపోతే మిక్సీలోనైనా కూడా హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు నాలుగు వెల్లుల్లి రేకులు వీటిని దంచుకోవాలన్నమాట మిక్సీ గిన్నెలోన వేసుకోవచ్చు వీటిని దంచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు पैन तीसुकोंडी अंदिट्लो टमाटा ओक पेद्द साइज़ टमाटानी ओकटि तीसुकुन्नानु नेनु मीडियम साइज़ टमाटा अयिते ओक रेंडु तीसुकोंडी दांट्लो मी पुलुपुकि सरिपड़ा चिंतपंडु वेसुकोवालन्नमाट वेसुकोनि ई विधंगा मूत पेट्टुकोनि लो फ्लेम लो ओक 10 मिनट्स अट्लाने उंचेसेयंडि अप्पुडु टमाटा चक्कगा साफ्ट अयिपोतुंदि अट्लाने चिंतपंडु कूडा चक्कगा उडिकि उंटुंदन्नमाट ఇప్పుడు దీన్ని గరెట్ తో మెత్తగా స్మాష్ చేయండి ఈ విధంగా చేసిన తర్వాత ఇందిట్లో 1/2 టీ స్పూన్ పసుపు కొంచెం పంచదార రుచికి సరిపడా ఉప్పు 1 టీ స్పూన్ కారము వేసుకొని మొత్తం కూడా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందిట్లో వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందిట్లో కరివేపాకు వేసుకోండి తాలింపులో వద్దు ఇందిట్లోనే కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది అట్లానే కొంచెం కొత్తిమీర కాడలు 1 టీ స్పూన్ కొబ్బరి వేసుకొని ఇట్లా మసలనివ్వండి మసిలేటప్పుడు ఎప్పుడైనా కూడా రసంలో మసిలేటప్పుడు మాత్రమే కొత్తిమీర కరివేపాకు వేస్తే దాని ఫ్లేవర్ దిగి చాలా బాగుంటుందన్నమాట ఇట్లా మసలు పెట్టుకున్నాక అప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం ఒక చిన్న pan పెట్టుకోండి అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి అవి చిటపటమన్నాక ఎండుమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఉంది కదా ఆ ముద్దను కూడా వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అవసరం లేదు మనం మసిలినప్పుడే వేసుకున్నాం కాబట్టి ఇవి ఫ్రై అయినాక ఈ తాలింపుని ఆ చారులో వేసేసుకోండి అంతే అయిపోయింది చూసారా కదా ఎంతో రుచికరమైనటువంటి రసం రెడీ అన్నమాట నేను చెప్పినట్టు చేసుకొని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎట్లా వచ్చిందో నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం